అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అన్నా. నేను ఒక్క నిమిషం అమెరికాలో చదివినోడిని, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ ఉంది నాకు. నేను ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించినోడిని కాదు. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు కాదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నా పైన 15 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. నన్ను ఇప్పటికీ 6 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇంకా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో దేవుడికి తెలియాలా. అయ్యన పాత్రుడు గారి పైన రేప్ కేసు, అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది కనుక మాకు స్వేచ్ఛ లేదు, తిరిగేదానికి స్వేచ్ఛ లేదు. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామస్తులు కదా పోలీసులు ఎక్కువ ఉన్నారు స్వామి. నేను టెర్రరిస్టునా? అరే నేను వచ్చి పాపం మాది బాధుడే బాధుడు కార్యక్రమం ఉంది, మేమొచ్చి ప్రజలకు ఏదో చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వం చేసిన ఏదో పనులని మేము నిలదీయాలి, మాకేదో పాంఫ్లెట్ ఉంది గడప తిరుగుతా, పేదవాళ్ళకి తోపుడు పనులు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇస్తా. ఇంతమంది పోలీసులు ఎందుకు అబ్బా, ఏమవుతుంది, ఎందుకంత కంగారు? ఎవడు అదే అన్న, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది కనుకనే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు పనిచేసానికి స్వేచ్ఛ లేని పరిస్థితి చూస్తున్నాం.